మిత్రులందరికీ నమస్తే, నేను మీ నాగకృష్ణ కొల్లి. సాధారణంగా నేను అన్నీ కూడా ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను, కానీ ఈసారి మాత్రం మనందరికీ తెలిసిందే కదా, విజయవాడ దగ్గర ఎంతటి దారుణమైన వరదలను మనం చూస్తున్నాము. దాదాపుగా 100 ఏళ్ల నుంచి లేనంత పెద్ద పెద్ద వరదలు అన్నింటినీ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా వరకు కవరింగ్ వచ్చేసి మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూపిస్తున్నారు కదా, కానీ దివిసీమ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా లంక గ్రామాలు ఉన్నాయి. లంక గ్రామాలు అంటే ఏంటంటే నది పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఈ లంక గ్రామాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినాయి పూర్తిగా. సో ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మా ఊరు మోపిదేవి, నేను ఇప్పుడు మోపిదేవి దగ్గరలో ఉన్న కుక్కిలిగడ్డ అనే ఊర్లో ఉన్నాను. సో మీకు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చానన్నమాట, ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకసారి అవన్నీ చూపిస్తాను మీకు. నేను ఇంతకుముందు ఈ ప్రాంతంలో చాలా వీడియోలు చేశాను, అవి చేసేటప్పుడే మీకు అసలు కరకట్ట అంటే ఏంటనేది చూపించాను, చెప్పాను కూడా. సో అసలు కరకట్ట అంటే ఏంటంటే నదిని, నది పక్కన ఉన్న ఊర్లని వేరు చేసేదన్నమాట. సో ఒకవేళ ఎప్పుడన్నా వరదలు వచ్చినా, పెద్ద పెద్ద వరదలు వచ్చినా కూడా గ్రామాలన్నీ కొంచెం సేఫ్గా ఉంటాయి అన్న ఉద్దేశంతో దీన్ని కట్టారు. ఇది వచ్చేసి విజయవాడ దగ్గర నుంచి మొదలవుతుంది. విజయవాడ దగ్గర నుంచి మొదలయ్యి కృష్ణా జిల్లాలో ఉన్న నది పక్కనే ఉన్న ఊర్లన్నింటిని కవర్ చేసుకుంటూ పులిగడ్డ వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ కరకట్ట కూడా మునిగిపోయేంత పెద్ద వరద వచ్చింది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద వరదని ఇన్నేళ్లలో నేను ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ కరకట్ట మీదే ఉన్నాం. ఇటువైపున ఉందంతా కూడా ఈ మీకు అక్కడ ఇల్లు, చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి కదా, సో అది వచ్చేసి గ్రామం బొబ్బర్లంక గ్రామం. ఇదంతా పొలాలు, ఇవన్నీ గ్రామం. అటువైపు మనకి నది కనిపిస్తుంది. అయితే వరద ఎంత ఉధృతంగా వచ్చిందంటే, ఇప్పుడు నేను నుంచున్నాను కదా, ఇక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. మీకు ఇక్కడ ఇసుక బస్తాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే వరద నీరు మరీ ఎక్కువ అయిపోయి ఆల్మోస్ట్ కరకట్టని టచ్ అయిపోయినాయి, పై వరకు వచ్చేసినాయి అన్నమాట. సో ఇంకొద్దిగా ఉంటే కనుక ఈ కరకట్టను దాటుకుని పక్కన ఉన్న గ్రామాలన్నీ, ఇంకా ఇటువైపు ఏంటంటే మోపిదేవి, చల్లపల్లి, అలానే మచిలీపట్నం, ఈ ఊర్లన్నీ వస్తాయి అన్నమాట మీకు. సో ఇంకా కొద్దిగా ఒక్క అడుగు పెరిగినా ఇక ఊర్లన్నీ మునిగిపోయేంత దారుణమైన పరిస్థితి అన్నమాట. అసలు ఈ కరకట్ట ఉండేదే దగ్గర దగ్గరగా 30-40 అడుగులు ఎత్తన ఉంటుంది. సో అంత వరద. ఇప్పుడు మీరు చూస్తున్న అరటి తోటలు, ఈ కంద తోట మొత్తం అన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న అరటి చెట్టు ఉంది కదా, నిన్న మొన్న చూసుకుంటే కనుక పూర్తిగా మునిగిపోయింది, అంత లెవెల్కి వచ్చేసినాయి నీళ్ళు. తర్వాత నేను అక్కడ పులిగడ్డ దగ్గర కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ యాక్విడక్ట్ అని చెప్పి ఒక వంతెన ఉంటుంది అన్నమాట కృష్ణా నది మీద, ఇప్పుడు 100 ఏళ్ల క్రితం కట్టింది. సో ఒక్కరోజు ముందు నేను ఆ బ్రిడ్జి మీదకి కూడా వెళ్ళి నేను ఊరిని చూద్దాం, అసలు వరద ఎలా వస్తుందనేది చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. సో మరుసటి రోజే అది పూర్తిగా మునిగిపోయి దానికి 10-15 అడుగుల ఎత్తులో కూడా వాటర్ లెవెల్ వచ్చేసింది. సో అంత నేను దాన్ని చూడగానే ఒక్కసారిగా నాకైతే గుండె జల్లుమంది అన్నమాట, ఎందుకంటే అంత వరద నా లైఫ్లో నేను చూడలేదు. ఇంతకుముందు ఒకసారి ఓగ్ని తుఫాన్ వచ్చింది. సో అప్పుడు కూడా కొద్దిగా లెవెల్ దాటి ఆ బ్రిడ్జి కొంచెం మునిగిపోయింది అన్నమాట, కానీ ఈసారి ఏంటంటే బ్రిడ్జి మునగటమే కాదు ఇంకా ఎక్కువగా 10-15 అడుగులు ఇంకా ఎత్తుగా కూడా వరద రావటం అయితే జరిగిందన్నమాట. సో చాలా దారుణమైన పరిస్థితి. ఒకసారి నేను ఆ కిందకి వెళ్ళి ఒక గ్రామంకి వెళ్ళి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, అక్కడ ఏమన్నా వెళ్ళగలమో లేదో కూడా చూసి నేను వీడియో తీస్తాను. దాని తర్వాత ఏంటంటే పులిగడ్డ దగ్గరికి వెళ్తానని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి, ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, అది ఎంతవరకు మునిగింది, అలాంటివన్నీ కూడా నేను చూపిస్తాను. ఓకే, వెళ్దాం పదండి. ఇప్పుడు మనం బొబ్బర్లంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడండి, వరద నీరు ఇంకా కూడా వెళ్తుంది, లెవెల్లో కొంచెం తగ్గినా కానీ వరద మాత్రం తగ్గలేదన్నమాట. ఇదిగండి, ఇక్కడ చూడండి, ఒక దేవాలయం ఉంది అమ్మవారిది. సో ఇదంతా కూడా ఖాళీ ప్రదేశం మొత్తం చూడండి, బురద వరదతో పాటు వచ్చి కొట్టుకొచ్చిన బురద అంతా కూడా ఇక్కడ మేటలు వేసేసి ఉంది. సో
ఈ ఇప్పుడు మన ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా 2 రోజుల క్రితం ఫుల్ వాటర్ వచ్చేసి నీళ్ళ కిందే ఉండిపోయింది. మీరు ఇక్కడ ఇది చూడొచ్చు, ఈ బిల్డింగ్ దగ్గర వాటర్ లెవెల్ ఎంతవరకు వచ్చింది అనేది. మొత్తం అంతా కూడా మునిగిపోయి ఉంది. ఇప్పుడు అక్కడ మనం వచ్చిన రోడ్డు కూడా చాలా వరకు కొట్టుకుపోయి ఉంది. అదిగోండి, మీకు ఇక్కడ ఎత్తుగా ఎక్కాలన్నట్టు కనిపిస్తుంది కదా, అక్కడ మనుషులు చివరన బండి మీద ఉన్నారు కదా, అంతవరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. ఇదిగోండి నీళ్ళు ఎక్కడ నుండి ఎంత వస్తున్నాయో చూడండి, వరద. ఇప్పుడు నేను కరకట్ట దిగి వచ్చాను అన్నమాట. అదిగోండి రోడ్డు అక్కడ ఉంది, ఆ పైన ఉంది. సో అక్కడ నుంచి దిగుతూ ఇక్కడ దాకా వచ్చాను. సో నిన్న కాక మొన్న లెవెల్ ఆల్మోస్ట్ ఆ వేప చెట్టు కనిపిస్తుంది కదా, వేప చెట్టు మొదలు, సో అక్కడ వరకు ఉందన్నమాట. అంటే ఎంత హైట్లో ఉంటుందో అనేది ఒకసారి మీరు ఊహించుకోండి. చాలా ఎత్తులో వచ్చినాయి. ఇక్కడ చెట్లన్నీ కూడా చూస్తే మీకు పాడైపోయినట్టుగా, కొంచెం ఏమో చెత్త అంతా కూడా కొట్టుకొచ్చి వాటికి తగిలినట్టుగా ఉంది కదా. సో అంత లెవెల్ వరకు వచ్చినాయి అన్నమాట. ఈ కృష్ణా జిల్లా ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఇటువైపున అటువైపున గుంటూరు జిల్లా రెండింటిలో కూడా అరటి తోటలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ వర్షాలకు అన్నిటికీ కూడా అరటి చెట్లు మునగటం, అరటి చెట్లు సగం వరకు రావటం లేదా ఇంకొంచెం పైకి రావటం అట్లా కూడా కాదు, ఏకంగా గెలలు కూడా మునిగిపోయేంత ఎత్తులో వాటర్ వచ్చాయి. సో ఇక ఈ వర్షాలన్నిటికీ, ఈ వరదకి మొత్తం ఈసారి అరటి పంట రాకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నమాట. సో అరటి ఒక్కటే కాదు, ఇక్కడ చాలా కూరగాయలు కూడా వేస్తారు, కంద ఉంటుంది. సో ఇలాంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈసారి రైతుకి చాలా నష్టం, ఇక అసలు నష్టాన్ని అంచనా వేయడానికి కూడా చాలా చాలదు అన్నమాట. ఎందుకంటే అన్ని లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి, అన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాల్లో పంట అంతా కూడా నాశనమైంది అన్నమాట. సో ఈ నష్టాన్ని అంచనా వేయటం చాలా కష్టం. అలానే ప్రభుత్వం అయితే ఈ పంట నష్టపరిహారం ఇస్తానని చెప్తోంది. సో అది కనుక కొంత అందితే ఎంతో కొంత సహాయం అయినట్టుగా ఉంటుంది అన్నమాట. సరే ఇప్పుడు మనం పులిగడ్డ దగ్గరికి వెళ్దాం, అక్కడ బ్రిడ్జ్ ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంద అన్నమాట. ఇంకా ఎంత నీళ్ళల్లో మునిగిపోయినాయో చూడండి. ఇప్పుడంటే కొద్దిగానే తోటలు అలాంటివన్నీ కనిపిస్తున్నాయి, కానీ నిన్న తోటలు లేవు, ఏమి లేవు, అన్నీ నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. మొత్తం నీళ్లు తప్ప ఏమి కంటికి ఏమి కనిపించలేదు నిన్న అయితే కనుక. వరద ఫోర్స్ ఎంత ఉందనేది మీకు ఇక్కడ చూస్తే అర్థం అవ్వాలి. ఎన్ని చెట్లు కూలిపోయి ఉన్నాయో చూడండి. అదిగోండి అక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఎన్ని చెట్లు పడిపోయి ఉన్నాయో చూడండి. సో అది దుస్థితి. మీకు కనిపిస్తున్న గ్రామం ఏంటంటే బండికోళ్ళంక అంటారు అన్నమాట. సో కరకట్టకి నూను ఊర్లకి మధ్యలో ఇంకొక కాలువ వెళ్తూ ఉంటుంది, కనిపిస్తుంది కదా. సో వరద మూలంగా ఈ కాలువ కూడా పొంగటం జరిగింది నిన్న కాక మొన్న. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ ఆ రోడ్డుకి జస్ట్ సెంటీమీటర్ల దూరంలో ఆగిపోయింది కాలువ. రెట్టితో పాటు చిన్న అంతర పంటలాగా ఇంకోటి ఏదో వేశారు, నాకు అది సరిగ్గా ఏదనేది అర్థం కావట్లేదు, మిరప కానీ లేదంటే టమాటా కానీ అయి ఉండాలి. సో అది చూడండి మొత్తం అంతా కూడా ఇక కుళ్ళిపోయింది అన్నమాట. ఇక అసలు ఎందుకు పనికిరాదు అది ఆ తోట. అదిగోండి కనిపిస్తుంది కదా మొత్తం అంతా కుళ్ళిపోయింది, ఇంక అసలు అరటి మొక్కలు మాత్రం అట్లా మిగిలినవి అంతే, మొత్తం బురద. ఇప్పుడు మనం పులిగడ్డ దగ్గరికి వచ్చేసాం, కానీ నా వెనకాల చూడండి మబ్బులు ఇంకా ఎంత పట్టున్నాయి అనేది. 4 రోజుల నుండి కనీసం సూర్యుడి కిరణాలు కొంచెం కంటే కొంచెం కూడా రాలా, మొత్తం అంతా ముసురు పట్టినట్టు పెట్టేసింది. మరి ఈ వర్షాలకి ఇంకెంత వరద వస్తుంది, లేకపోతే ఇంకెంత వాటర్ లెవెల్ పెరుగుతుంది అనేది చాలా భయానకంగా ఉందన్నమాట పరిస్థితి. ఇందాక వరద కారణంగా కాలువ పెరిగిందని చెప్పి చెప్పాను కదా, కాలువ ఇదేనన్నమాట, పక్కన ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా. సో వాటర్ లెవెల్ కాలువలో పెరగటం వలన కొంతవరకు నీళ్ళు అనేవి ఇళ్ళలోకి కూడా వెళ్ళటం అయితే జరిగింది. చూస్తున్నారా అంచున ఉన్నాయి, ఇళ్ళు కూడా అంచు మీద ఉన్నాయి,
కనిపిస్తుంది కదా, బ్లూ కలర్లో చిన్న చిన్న షెడ్డు లాగా పాకలాగా ఉంది కదా. సో ఇవన్నీ కూడా చాలా అంచు మీద ఉన్నాయి. మీకు చూస్తే కనుక ఈ కాలువ అనేది విజయవాడ దగ్గర నుండి వస్తుంది పంట కాలువ. ఇది ఎలా వెళ్తూ మీకు అక్కడ చూపిస్తాను. అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంటుందన్నమాట, బ్రిడ్జ్ మీదగా అవతలకి వెళ్తుంది. నార్మల్గా బ్రిడ్జ్లు అంటే బళ్ళు వెళ్ళటానికి ఉంటాయి కదా, సో ఇదేంటంటే నీళ్లు వెళ్ళడానికి ఒక చిన్న కాలువ కూడా ఉంటుంది అన్నమాట రోడ్డుతో పాటు ఈ బ్రిడ్జ్ మీద. సో దాన్ని యాక్విడక్ట్ అంటారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ గేట్లు ఉంటాయి. సో గేట్లను యూజ్ చేసి వాటర్ వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ నిన్న ఏం జరిగిందంటే ఒక గేట్ విరిగిపోయిందంట. ఇదిగోండి చూడండి, ఇక్కడ లాకులు అన్నమాట ఇవన్నీ. ఈ మీకు కనిపించే ఇల్లు మొత్తం ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. అక్కడ రేగుల షెడ్ కనిపిస్తుంది కదా, షెడ్ కింద మీకు చిన్న లైన్ కనిపిస్తుంది చూడండి, వాటర్ లైన్. అదిగండి ముందు వైపు చూడండి, కనిపిస్తుంది కదా లైన్, చెమ్మ కనిపిస్తుంది కదా, అంతవరకు వచ్చినాయి నీళ్లు. ఇక అందుకని ఏం చేశారంటే ఈ ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఇక్కడ టెంట్లు అలాంటి ఇవన్నీ వేసి ఇక్కడ కొన్ని రోజులు ఉండటం కోసం ఇక్కడ పెట్టారనమాట. అయితే ఇంత వరద ఈ లెవెల్లో రావటంతో ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాం కదా, ఈ లాకులకు ఉన్న గేట్లు అనేవి విరిగిపోయినాయి అన్నమాట. విరగటంతో నీళ్ళన్నీ వెనక్కి కొట్టేసి ఈ కాలువలోకి వెళ్ళినాయి. నార్మల్గా అయితే ఇటు నుంచి రావాలి నీళ్లు, కానీ ఆ గేట్లు విరిగిపోవడంతో రివర్స్లో వెళ్ళినాయి అన్నమాట. దీని మూలంగా ఇందాక మనం చూసిన కొక్కిలిగడ్డ గ్రామం దగ్గర కూడా నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి గ్రామంలోకి వెళ్ళిపోక ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కొంచెం మట్టి అలాంటివన్నీ ప్రొక్లైనర్తో అన్నీ అక్కడ అరేంజ్ చేసుకుని నీళ్లు ఊళ్ళోకి రాకుండా కాలువ కొంచెం అడ్డు కట్ అయ్యారన్నమాట. ఇప్పుడు అక్కడ యాక్విడక్ట్ ఉంది, దాని మీదకి వెళ్ళటం ఇప్పుడు చాలా ప్రమాదకరం. అందుకని పక్కన ఇంకొక బ్రిడ్జ్ ఉందన్నమాట, ఆ బ్రిడ్జ్ మీద నుండి నేను మీకు చూపిస్తాను ఎంత దారుణంగా ఉందనేది పరిస్థితి. వాటర్ లెవెల్ ఎంత పెరిగిందనే దానికి నేను మీకు కంపారిజన్ కోసం ఒక వీడియో పాతది నేను ఒకటి తీశాను. ఆ కంపారిజన్ కోసం వీడియోని మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అలానే ఇప్పుడు చూడండి ఎంత వాటర్ లెవెల్ ఎంత ఎక్కువ ఉందనేది కనిపిస్తుంది కదా. సో దాని మీద చూస్తున్నారా, వరదతో పాటు కొట్టుకొచ్చిన చెత్త అంతా కూడా దాని మీద పేరుకుపోయేట్లా కనిపిస్తుందో. సో ఇప్పుడు కొద్దిగా తగ్గి బ్రిడ్జ్ కిందకు లైట్గా ఆనుకుని వెళ్తున్నాయి కదా. నిన్న మొన్న అయితే దాని పైగా ఉన్నాయి, ఇంకా దానిపైన ఒక 10-15 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ తాడి చెట్టు కనిపిస్తుంది కదా, అది కొంచెం చూడండి, పై కొమ్మలు కాకుండా కింద ఇవన్నీ కదా, కింద నల్లగా కనిపిస్తున్నాయి కదా. సో అంత ఎత్తులో ఉంది, ఎత్తు వచ్చిందంటే మీరు ఒకసారి ఊహించుకోండి వాటర్ లెవెల్ ఎంత రైజ్ అయిందనేది. చూడండి మొత్తం అంతా కూడా సముద్రంలా కనిపిస్తుంది, నదిలాగా లేదు ఇది. సో ఈ ఇటువైపు చూసాం కదా, అటువైపు కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉందన్నమాట కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని కలుపుతూ. సో ఆ బ్రిడ్జ్ దగ్గరకు కూడా వెళ్ళి ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను. ఎందుకంటే అక్కడ నేను చదువుకున్న హాస్టల్ కూడా ఉంది, గురుకుల పాఠశాల అన్నమాట. సో ఇది గవర్నమెంట్ రన్ చేసే హాస్టల్. సో నేను అక్కడే చదువుకున్నా, అది కృష్ణా నది పక్కనే ఉంటుంది, ఒడ్డు పక్కనే ఉంటుంది. అయితే మధ్యలో కరకట్ట ఉంటుంది అన్నమాట నదికి నేను స్కూల్కి. సో ఒకసారి అది కూడా చూపిస్తాను, క్విక్గా వెళ్ళేసి అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మా స్కూల్కి చూపించడానికి కోసం నేను వెళ్తున్నాను. దగ్గరలో చూడండి వరదలకి జామ తోట మొత్తం కూడా మునిగిపోయింది నీళ్ళ కింద. చూడండి బురద మొత్తం మేటలు వేసేసింది చెట్ల మీద కూడా, అంతా పాడైపోయినట్టు. ఇప్పుడు ఆ తోట ఎందుకో పనికిరాదు. సో మీకు కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాళ్ళు, ఈ లోపల ఉన్నదంతా కూడా మా స్కూల్ అన్నమాట. మా చిన్నప్పుడు నైట్ టైం ఈ చెట్లన్నీ కూడా అవన్నీ చాలా పెద్ద అయిపోయినాయి. చెట్లు ఉండటం మూలంగా మీకు స్కూల్ ఏం కనిపించదు. సో స్కూల్ పక్కనే ఇప్పుడు మనం కొంచెం ఎత్తులో ఉన్నాం కదా, సో ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక కరకట్ట అన్నమాట. సో ఇదేంటంటే నదిని ఇప్పుడు ఈ స్కూల్ ఉన్నది పులిగడ్డ గ్రామంలో. సో పులిగడ్డని నదిని డివైడ్ చేస్తూ ఉండేది అన్నమాట ఈ కరకట్ట. ఇది ఉండటం మూలంగా స్కూల్ చాలా సేఫ్ అయిందని చెప్పుకోవచ్చు. లెక్కైతే కనుక స్కూల్ నుంచి ఇప్పుడు మనం ఉన్న కరకట్ట నుంచి నది అనేది దగ్గర దగ్గరగా ఒక 100 meters దూరం అన్న ఉంటుంది. కానీ ఈ వరదలకి ఏంటంటే ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు. నేను వచ్చి చూశాను ఇక్కడ దాకా వచ్చి,
అది వెండి కనిపిస్తున్నాయి కదా చెట్లు, బురద అంతా కూడా అక్కడ పేరుకుపోయింది కదా. సో అక్కడ దాకా వచ్చే నీళ్ళు ఈ కరకట్ట ఉండటం వలన కొంచెం సేఫ్ అయింది. మరి సహాయక చర్యల కోసమో ఎందుకన్నా తెలియదు కానివ్వండి, ఇక్కడ పడవల్ని లారీల మీద కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇన్ని రోజులు కూడా కృష్ణానది ఎంతో అందంగా ఉండేది అన్నట్టు నేను మీకు చూపించేవాడిని. సో ఈసారి కృష్ణానది ఉగ్రరూపాన్ని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నార్మల్గా చూస్తే కనుక ఇవన్నీ చాలా ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ వరదలకి చూడండి, పక్కనే నది పక్కనే ఉంటూ ఏదో ఒడ్డు చిన్న ఒడ్డులాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నదేమో కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతున్న మండలి వెంకటకృష్ణారావు వరద అన్నమాట. చూడండి వరద ఏమాత్రం తగ్గలేదు. ఇటువైపు ఇంత స్మూత్గా కనిపిస్తుంది కదా వాటర్ ఫ్లో, అటువైపుకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా పిల్లర్ల దగ్గరకొచ్చి చూసినప్పుడే మనకి వరద ఎంత ఫాస్ట్గా ఎంత ఉగ్రంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. సుళ్ళు సుళ్ళు తిరుగుతుంది చూస్తున్నారా, మొత్తం అంతా కూడా చాలా పెద్ద సముద్రంలాగా కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కొద్దిగా వరదల్ని వాటిని చూశాను, కానీ మరి ఈ రేంజ్లో ఇంత లెవెల్ వచ్చిన వరదలని అయితే నేనైతే ఎప్పుడు చూడాల. చాలా దారుణమైన వరదలు ఇవైతే. ఇదంతా కూడా కృష్ణా నదికి ఇటువైపున, అంటే కృష్ణా జిల్లా సైడ్ గురించి నేను ఇప్పుడు మీకు చూపించాను. గుంటూరు జిల్లా సైడ్ ఇంకా దారుణంగా ఉందన్నమాట. అటువైపున కూడా లంక గ్రామాలు అనేవి ఉంటాయి. ఇటు ఎట్లా చూపించాను ఇప్పుడు బొబ్బర్ లంక గ్రామం లాంటివి, అటువైపు కూడా చాలా లంకలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడే కిష్కిందపాలెం అని చెప్పి మా పూర్వీకులు వచ్చిన ఊరు కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈ వరదలు రాక ఒక 4 రోజుల ముందు కృష్ణాష్టమికి వెళ్ళామన్నమాట. అక్కడికి ఎంతో ఆనందంగా చక్కగా ఊరేగింపు ఉత్సవాలు అన్నీ చేసుకున్నాం, కానీ 4 రోజుల తర్వాత ఊరు మొత్తం మునిగిపోయింది. సో నాకు దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది, నేను అది క్లిప్ చూపిస్తాను. వరదలు వచ్చి వాళ్ళకి 3వ రోజు, ఇవాళకి కూడా ఇళ్లలో నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో వాటర్ లెవెల్ ఇంకా తగ్గలేదు ఆ ఊర్లలో. ఇటువైపు అయితే కొంతవరకు తగ్గినాయి, కానీ అటువైపు ఇంకా వాటర్ లెవెల్ అలాగే ఉంది. 4 రోజుల క్రితం నేను చూశాను కృష్ణాష్టమికి వెళ్ళాను అక్కడికి, ఊరు మొత్తం కూడా చక్కగా ఊరేగింపులాగా తిరిగాను. కానీ 4 రోజుల తర్వాత చూస్తే ఏంటి, అంతా కూడా ఊరంతా కూడా సముద్రంలాగా మారిపోయింది. వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పడవలతో NDRF సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చి ఆహారం, అలానే ఏమైనా అవసరమైతే పాలు లాంటివన్నీ కూడా, నీళ్లు ఇవన్నీ కూడా పడవలతో తీసుకొచ్చి అక్కడ అందిస్తున్నారు. సో ఈ వరదలు అయితే కనుక కృష్ణా గుంటూరు 2 జిల్లాలకి కూడా అపారమైన నష్టాన్ని కలుగజేసింది. వర్షాలు కుంభవృష్టిగా ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు పడటం వలన మెయిన్గా అయితే వరదలు రావటం జరిగింది. సో దాంతోపాటు మానవ తప్పిదం కూడా ఉందన్నట్టు 2-3 రోజులుగా న్యూస్లో బాగా వస్తుంది కదా. సో చెరువుల్ని నదుల్ని ఇలాంటి వాటన్నిటిని కూడా ఆక్రమించి కట్టడాలు చేశారని చెప్పి, సో కొంతవరకు వాటిని అరికట్టగలిగితే కనుక ఈ వరద ప్రభావం ఎంతో కొంతవరకన్నా తగ్గి ఉండేది. కానీ ఏం చేస్తాం, అంతా జరిగిపోయాక మనం ఏం చేయలేం. అయితే ఇప్పటికన్నా అలాంటి ఆక్రమణలు ఏమైనా నిజంగా ఉన్నట్లయితే కనుక అవన్నీ తొలగించి ఏదో ఒక చర్యలు చేపడతారని నేనైతే ఆశిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో, వేచి చూడాలి. ఈ వీడియోలో నేను కవర్ చేయగలిగిందంతా కూడా ఒక్క మా మండలం వరకే, నేను అంతకన్నా పెద్దగా ఎక్కువ కవర్ చేయలేను.
సో ఇలాంటి మండలాలు, ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి వరదకి గురైనవి. సో ముఖ్యంగా కృష్ణానదికి అటువైపున ఉన్న గ్రామాలు, రేపల్లె పరిసర ప్రాంతాల్లో వెల్లటూరు, సో ఈ గ్రామాలన్నీ కూడా ఇంకా ఎక్కువ వరదకి బలవ్వాల్సి వచ్చింది. సో పరిస్థితులు ఎంతో కొంత చక్కబడి ఈ వరద తగ్గి ఇప్పటికున్న లెవెల్ వరకు అయితే కనుక ఇంకొకటి రెండు రోజుల్లో చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఏంటంటే ఇంకొక అల్పపీడనం 5వ తారీఖున రాబోతుందని చెప్పి చెప్తున్నారు కదా మీడియాలో. సో అది కనుక ఆ వర్షాలు కనుక కొంచెం కంట్రోల్లోనే ఉంటే ఇబ్బంది లేదు. మరి అది కూడా ఇప్పుడు పడినట్టుగానే ఎక్కువ వర్షాలు పడితే కనుక మళ్ళీ వరద వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అలా జరగకూడదని అందరి దేవుళ్ళని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నారు, మళ్ళీ వచ్చిందంటే ఇంకా అసలు ఎవరు ఆపలేరు. సో అది జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద నాకు కొద్దిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన తెల్లవారుజామున 3 వరకు కూడా అక్కడే ఉండి, వరద నీళ్ళల్లో ఉండి, అందరికీ అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయో లేదో చూసుకుంటూ, అలానే 4:30 వరకు ఇంకా సమీక్షలు చేసుకుంటూ అప్పుడు పడుకుని మళ్ళీ తెల్లారి 6:30 7 మళ్ళీ పనిలోకి దిగుతున్నారంటే, సో పరిస్థితిని ఆయన హ్యాండిల్ చేయగలరన్న నమ్మకం అయితే ఉంది. చాలామంది నాయకులు ఏంటంటే ఈ వరదల నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనే వాటి గురించి చర్యలు తీసుకుంటూ, లేకపోతే ఆరా చేస్తూ, పోలీసుల్ని నడిపిస్తూ, లేకపోతే జనాల్ని నడిపిస్తూ చాలామంది నాయకులు అయితే జనాల్లో ఉంటున్నారు. నాయకుడిని మీరు ఈ విపత్తు సమయంలోనే గుర్తుంచుకోవాలి. ఎవరైతే మీ మధ్యలోకి వచ్చి మీ బాగు కోసం కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తుంచుకోండి చాలు, అంతకు మించి ఎక్కువేం అక్కడ. సో ఇంతకు మించి నేను కాంట్రవర్షియల్గా ఏం కామెంట్స్ చేయదలుచుకోలేదు. ఇక ఇక్కడితో అయితే కనుక వరదలు తగ్గుతాయని నేనైతే ఆశిస్తున్నాను. సో రానున్న 5-6 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తీర ప్రాంత ప్రజలందరూ కూడా. వర్షాలకి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇప్పటికైతే కనుక అల్పపీడనం అనేది విశాఖపట్నం నుంచి ఒరిస్సా, దక్షిణ ఒరిస్సా మధ్యలోగా తీరాన్ని దాటుతుందని అయితే చెప్తున్నారు. సో దిశ అయితే మార్చుకోవటం చాలా కష్టం ఈ పరిస్థితుల్లో. కానీ అపారంగా వర్షాలు అయితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాలో చెప్తున్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి. దగ్గరలో పోలీసులు ఎవరైనా ఉంటే కనుక వారితో కాంటాక్ట్లో ఉండండి. వరదలు ఇంకా ఒకవేళ పెరగకూడదని కోరుకుంటున్నాను, ఒకవేళ లెవెల్ పెరుగుతుంటే కనుక కొంచెం సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళడానికి ప్రయత్నించండి. సో అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో సీఎం సహాయ నిధి అని చెప్పి ఒక ఫండ్ రేజింగ్ అనేది ఉంది. సో నేను దాని డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా సహాయం చేయదలుచుకుంటే కనుక ఆ నిధికి మీరు డొనేట్ చేయొచ్చు. ఇవి ఎవరికీ వెళ్ళకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తాయి. సో అలా అయితే కనుక కొంచెం ఎఫిషియన్స్గా సహాయాలు అయితే అందించవచ్చు. ఒకవేళ కాదు, మీరే డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేస్తానంటే కనుక అది కూడా స్వాగతమే. సో ఎందుకంటే డైరెక్ట్గా నీళ్ళు లేదంటే తినడానికి ఏమైనా ఆహార పదార్థాలు అలాంటివన్నీ కూడా డైరెక్ట్గా మీరైనా ఇవ్వచ్చు. ఒకవేళ ఇలాంటి ప్రదేశాలకి రీచ్ అవ్వడం కష్టం అనుకుంటే కనుక సో ఆ సహాయ నిధికైనా కానీ డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో మనీ పంపిస్తే కనుక గవర్నమెంటే వాటిని హ్యాండిల్ చేస్తూ అందరికీ సహాయం అందేలాగా చేస్తుంది కదా. సో నేనైతే మిమ్మల్ని అలా సాధ్యమైనంతగా అందరికీ సహాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నా వంతుగా నేనైతే కనుక మాది హోటల్ అన్నమాట. సో పొద్దునే కొద్దిగా అవసరం అయితే కనుక నేను కొన్ని టిఫిన్స్ పార్సిల్ చేసి పంపించాను వాళ్ళకి. సో అలా మీరు కూడా మీకు చేతనైనంత సహాయం అయితే చేయండి. సో ఇంతటితో ఉంటాను, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. రెగ్యులర్గా నేను షార్ట్స్ అయితే తీయడానికి ట్రై చేస్తాను, లేదంటే మన ఛానల్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వరద గురించి. సో ఇక ఇక్కడితో ఉంటాను, బై.